మెదక్ జిల్లా బెల్దుర్తి మండలంలోని ఉప్పు లింగాపూర్ గ్రామంలోని ఊరి చివరిన టిప్పర్ లారీలు తిరగడం వల్ల గుంతలు పడ్డాయి. గుంతలను వెంటనే పూడ్చివేయాలని గ్రామస్తులు అంటున్నారు. లేదంటే చీకటి సమయంలో రోడ్డు పైన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు నాయకులు పట్టించుకోవాలని అక్కడి ప్రజలు ప్రయాణికులు తెలుపుతున్నారు. రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఏమన్నా రాజకీయ అంటే రాజకీయ నాయకులు అంటారు, కానీ చూసుకున్న బాధ్యత లేదా? ఏం చేస్తారు రాజకీయ నాయకులు? ఉప సర్పంచులు అంటారు, ఉప సర్పంచులు వచ్చి ఏం బిక్తురు? పంచ్ అయినా ఎంపీటీసీ అయినా మస్కోడైనా వచ్చి చూసుకోవాలి, చెక్ చేసుకుని పోవాలి. ఇడా ఊరు ఉండాలి. ఏమంటే రాజకీయ నాయకులు అంటారు, ఏం చేస్తారు ఊరికి? ఏం చేస్తారు మీరు చూసుకుని తెలియలేదా? ఊర్లే మంచి ఉండదు, సరిపోతుందా? ఊరవుతా చూసుకోరా? బండి పోతుంది, బండి ఎడంగా పోతుంది, బండి కూడా జాగుండా. ఈ పక్క కూడా తగ్గలేదు, వస్తున్నాయి మరి బండ్లో వస్తున్నాయి. ఏడికేం పోతుంది, ఎక్కడికి పోతుంది? ఇది సర్పంచ్ చెప్పినా ఎవరు చెప్పినా పట్టించుకుంటలేదు. ఇది ఊరు పని ఊరిది కాదా? ఇది ఏంది పట్టించుకోకుండా మాట్లాడు? ఇదేంది? ఇది ఈ పొక్కుండి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ పొక్క ఇవ్వడం వల్ల చాలా ప్రమాదాలు జరిగినాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడ. మొన్నటి నుంచి ఇక్కడ టిప్పాలు నడిచినాయి, నడిచి నడిచి ఇక్కడ పొక్క పడ్డది. పొక్క పడితే మొన్న నైట్ నేను పొలం కాడికి పోయేసి వస్తున్నా, వస్తుంటే నేనే అట్లా పడ్డా పొక్కల పొక్క పడితే పడిన పడ్డా దెబ్బలు తాకినాయి నాకు. ఇది ఇట్నే ఉంటే ఇట్లా చాలామంది ప్రయాణికులు మొత్తము ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇది ఇట్లా దీని పరిష్కారం ఏంది? ఇది పరిష్కారం చూపించేది బర్రె కానీ ప్రతి ఒక్కటి ఏదైనా అట్లా పడుతున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది, దీన్ని పట్టించుకోరు. ఏది ఏంది ఎట్లా? ఇది కావాల్సింది దీనికి పరిష్కారం ఏంది నాకు ఇది తెలియాలి.